హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటలు. ఈరోజు మీకు ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు. నాగుల చవితికి ప్రసాదం ఎలా చేసుకోవాలనేది చూద్దాము. నాగుల చవితికి నువ్వుల చిమిలి అంటారు కదా, నువ్వుల చిమిలి, చలివిడి ఇవన్నీ చవితికి చేస్తారు. చలివిడి ఆల్రెడీ మన వీడియోస్లో ఉన్నాయి చూడండి, ఒక రెండు రకాలవి చలిమిడి ఉన్నాయి. ఇప్పుడు మనం నువ్వులతో నాగుల చవితి ప్రసాదం చేసుకుందాం. నువ్వులు చిమిలి అంటారు దీన్ని. ఇప్పుడు మనం చూసారా, ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను. పచ్చివి ఇవి వేపకూడదు, మనం దేవుడికి పుట్టలో వేస్తాం కాబట్టి పచ్చివి వేయాలి. ఇవి ఒక కప్పు నువ్వులకి 1/4 కప్పు బెల్లం తీసుకోండి. స్వీట్గా ఉంటేనే బాగుంటుంది, 1/4 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ గిన్నె తీసుకుందాం. ఈ గిన్నెలో ముందుగా మనం తీసుకున్న నువ్వులు వేయండి. ఇవి ఒకసారి కొంచెం తిప్పితే మనకి నలుగుతాయి. బెల్లం ముందే వేసామనుకోండి నలగ గింజలుగా ఉండిపోతాయి. ఒకసారి తిప్పుకుందాం, నా మూత పెట్టి ఒకసారి తిప్పుకుందాం. ఒకసారి తిప్పాను కదా, ఇదిగోండి ఇలా నలుగుతాయి. ఈ మాత్రం నలిగితే సరిపోతుంది. దీంట్లో మనం తీసుకున్న ఈ బెల్లం వేసుకుందాం. ఇదంతా వేసుకోండి. మనం తీసుకున్న బెల్లం వేసి ఒకసారి తిప్పుకోవాలి. ఒక 2 రౌండ్లు ఇలా తిప్పేసరికి మనకు బెల్లం అంతా నలిగిపోతుంది. తిప్పుదాం. చూసారు కదా, బెల్లం వేసాక మనకి ఇలాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇది ఒక బౌల్లో వేసుకుందాం. ఇందులోకి అంతా ఇలా బౌల్లో వేసుకున్నాక చూసారా, కొంచెం పొడి పొడిగా ఉంటుంది కాబట్టి ఇందులో కొంచెం ఎక్కువ కాదు, 1 స్పూను పాలు వేయండి చాలు, ఎక్కువ అక్కర్లేదు. వేసి బాగా కలుపుదాం. ఇలాగా కలిపితే మనకి ఉండ అయ్యేటట్టు వస్తుంది. ఆ మాత్రం చాలు, ఎక్కువ పాలు వేస్తే పలచగా అయిపోద్ది. 1 స్పూన్లో వేయండి తడి, తగిలితే బెల్లం కరుగుతుంది కదా. ఇగోండి కొంచెమే నేను వేసాను చూసారు కదా, ఇలా ఉండ అవుతుంది. ఇది బాగా కలుపుకుందాం. ఇలాగా బాగా కలిపిన తర్వాత ఇలా వండలు చేసుకొని దేవుడికి ఇంట్లో నైవేద్యం పెడతాము. ఇవే చిన్న చిన్న వండలు చేసి మళ్ళీ మనం పుట్ట దగ్గరికి వెళ్తాం కదా, అక్కడికి ఎగ్ వేసే అలవాటు ఉండే వాళ్ళైతే ఎగ్, 1 గ్లాస్తో పాలు, చలిమిడి, అన్నీ అరటిపండు, ఉదత్తులు అన్నీ దేవుడివన్నీ పెట్టి తీసుకొని వెళ్తాము. కుంకుమ పసుపు, ధూపం కోసం నీళ్ళన్నీ తీసుకెళ్ళాలన్నమాట. అన్నీ పుట్ట దగ్గరికి తీసుకెళ్తాం రేపు కదా నాగుల చవితి. ఈరోజు మీకు మీకోసం అన్ని ప్రసాదం చేస్తున్నాను, రేపు మళ్ళీ చేసుకుంటాను. చూసారా, ఇలా వండలు చేసుకుంటే మనకి ప్రతి పండగ వెనుక ఒక ఆరోగ్య సూత్రాలు ఉంటాయి. చూసారా, ఈ నాగుల చవితికి ఈ బెల్లము నువ్వులు దేనికంటే నువ్వుల్లోనే కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. బెల్లంలో కూడా కాల్షియం ఉంటుంది, ఐరన్ కూడా ఉంటుంది. ఇవన్నీ మనకి శరీరానికి అందాలని ఒకసారి కొన్ని పండగ రూపంలోనైనా చేసుకొని తింటారన్న ఉద్దేశంతో పెద్దలు మనకు అప్పుడు పెట్టారు. అవి మనం ఆచరణగా పెద్దల ద్వారా వస్తుంది మనకి. ఇలాగా అన్ని పూజ సామాగ్రి అన్నీ తీసుకొని వెళ్తాం. ఇలాగ ఎగ్ ఒకటి పుట్ల వేస్తాం కదా, ఎగ్, పాలు, పువ్వులు అన్నీ మన పూజ సామాగ్రి అన్నీ పెట్టుకొని వెళ్తాము. మళ్ళీ సలివిడి కూడా చేస్తాం, వైటు పిండి వరిపిండితో సలివిడి చేయండి. బియ్యం మన వీడియోలో ఉన్నాయి సలివిడి చేయడం, మీరు చూడండి ఆ వీడియోలు. మళ్ళీ మనం అంటే కొంతమంది ఎగ్ వేయరు కదా బ్రాహ్మిన్స్ వాళ్ళు, అప్పుడు సలివిడిని ఎగ్లాగా ఉండ చేసి పొట్టులో వేస్తారంట. అది మా ఫ్రెండ్ తన బ్రాహ్మణ్ తను చెప్పారు, అందుకోసం మీతో చెప్తున్నాను. ఇలాగ మనం నాగుల చవితి ప్రసాదం ఇలా తయారు చేసుకొని తినడం వెనుక దేవుడికి పెట్టి మనం తింటాం కాబట్టి దాని వెనుక మనకు ఆరోగ్య సూత్రాలు కూడా ఉన్నాయి. అందుకు అందరూ చేసుకోండి. మామూలుగా పుట్టకి వెళ్ళని వాళ్ళు కూడా ఇంట్లోనే ఇలా బెల్లం నువ్వులు చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే.